మీరు లైఫ్లో అప్పు తీసుకోరు, అప్పు ఇయ్యరు. మరి అప్పు అప్పిస్తారా? ఒకటి రెండు సార్లు ఇచ్చి మానేశాను. అనుభవాలు వచ్చిన తర్వాత ఒకటి రెండు సార్లు అనుభవం వచ్చిన తర్వాత మోసగించడం ఇవ్వలేకపోవడం అనేది. వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వలేకపోవడానికి కారణం డబ్బులు లేకపోవడం కాదండి, వాళ్ళు బాగానే ఉన్నారు. ఓకే, ఏం చేస్తాడు ఇవ్వకపోతే? ప్రామిసరీ నోట్ లేదు. ఓహో, తర్వాత నాలుగు ఫోన్లు మార్చేసి ఊరుకుంటాడు అనే మనస్తత్వం ఉన్న ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్తో విడిపోయిన తర్వాత ఇంకా అప్పులు ఇవ్వడం మానేశాను. అప్పుల గురించి అసలు ఇప్పుడు ఎప్పుడో ఇది జరిగి 5 ఇయర్స్ ఏంటి, అది ఎంత కాదు 10,000 15,000 అట్లా. ఓకే ఓకే, బిజినెస్ డీల్స్లో అసలు ఏమంటుంది? ఇస్తే దానం ఇవ్వటాను, దానం ఇస్తే నిద్రలేని రాత్రులు ఉండవు, అప్పిస్తే ఉంటాయి. సింగిల్ లైన్లో సారాంశం ఏదని చెప్పాలనుకుంటే ఇప్పుడు యువతకి ఏం చెప్తారు సార్? డబ్బు, ఆరోగ్యం, జీవితం పట్ల కుతూహలం, కాసింత కీర్తి, జ్ఞానం, ఒక గమ్యం, ఇవి 6 ఐశ్వర్యాలు నువ్వు పెంచుకుంటే 70 ఏళ్ళు వచ్చే వరకు ముసలోడు పోవు. ఆహార నియమాలు, నిద్ర నియమాలు బాగుండి, భవబంధాలు తక్కువ ఉండాలి. కొడుకు అమెరికా వెళ్ళిపోయాడని రాత్రి ఏడవటాలు ఇవన్నీ తక్కువ ఉండాలి. నువ్వు పంపించింది నువ్వే కదా అమెరికా, చదివించింది నువ్వే కదా, అలాంటివి తక్కువ ఉండాలి. డబ్బు విషయంలో వీరినంత కంఫర్టబుల్గా బతికేంత డబ్బు వచ్చిన తర్వాత, మొన్న ఒక బ్యూటిఫుల్ డైలాగ్ రాశానండి, ఇప్పుడే పుస్తకం ఇక్కడే ఉంది, ఎదుగుతుంది మార్కెట్లోకి. దాంట్లో లాస్ట్ సెంటెన్స్ ఏముంటుందంటే, భగవంతుడు నీకు డబ్బులు ఇస్తూ పోతున్నాడు అంటే ఈ ప్రపంచంలో డబ్బు అవసరం ఉన్నవాడికి ఇవ్వటం కోసం తన ప్రతినిధిగా నిన్ను సృష్టించాడు అన్నమాట అని రాశాను. ఓకే ఓకే, అండ్ ఐ బిలీవ్ నౌ, ఐఎమ్ బిలీవింగ్ దట్. అదేలేండి, అంటే భేద స్థితి నుంచి వచ్చిన తర్వాత అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బులు వస్తే ఏం చేసుకుంటామండి, ఇచ్చుకుంటూ పోవటమే కదా. అసలు బాల్యం ఎట్లా గడిచింది సార్ మీరు? చాలా అంటే కొంత స్టేజ్ వరకు 12 ఏళ్ళు వచ్చే వరకు ఐ వాజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఏ డిప్యూటీ కలెక్టర్. చాలా గారాబం, పరీక్షలు ఫెయిల్ అవ్వటం, 5-6 ఫెయిల్ అవ్వటం అని జరిగింది. ఆ తర్వాత ఆయన చచ్చిపోయిన తర్వాత సడన్గా మా ఫాదర్ దగ్గరికి వచ్చాను. మై ఫాదర్ వాజ్ అన్ ఆర్ఫన్, ఓకే, గుడిసెల్లో ఉండేవాడట. అక్కడే ఇల్లు శుభ్రం చేసుకుంటూ దయామయులు వారాలు చదువుకుంటూ చదివాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. ఐ వాజ్ ద 6th పర్సన్ ఇన్ ద హౌస్. నా 3 తమ్ముళ్ళు, మా అమ్మ నాన్న ఉంటే నేను వెళ్ళాను అన్నమాట అనంతపురం. ఆయన కూర్చోబెట్టి నన్ను చదువు నేర్పి 5-6 ఫెయిల్ అయిన నన్ను 7th క్లాస్ వచ్చేసరికి టాపర్గా చేసి ఇంక అక్కడి నుంచి చేసుకుంటూ వచ్చాను. ఆయన కొన్ని డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బు ఎలా ఖర్చు పెట్టకుండా ఉండాలి అంటూ, ఇప్పుడు ఉదాహరణ క్షవరం చేసుకోవటానికి రూపాయి వేస్ట్, తలకు నూనె రాయించుకోవటం వేస్ట్, వేడినీళ్ళు ఎందుకు, చిన్న అన్నంలో కొంచెం కూర రసం పెట్టుకొని ఒకటే ఒకసారి తినేసి, ఇలాంటివన్నీ నేర్పాడు. ఇప్పుడు కూడా అవే ఫాలో అవుతాను నేను, ఇప్పుడు కూడా అవే ఫాలో అవుతాను. ఆహార నియమాలు, నిద్ర నియమాలు, డబ్బు లేకపోతే బాధపడటం, కండ ఉండటం, ఉన్నంతలో కొంచెం చేసుకోవటం, ఫ్యూచర్ని నమ్మి ఇప్పుడు అప్పులు చేయకుండా, ఈఎంఐలు అంటారు చూడండి, కార్లు కొనుక్కోవటం, అలా కాకుండా డబ్బు ఉన్నప్పుడే కారు కొనుక్కో, అప్పు చేయకు, ఈ టైప్స్ అన్నీ నేర్పాడు. ఓకే, దాంతో ఈ స్టేజ్కి వచ్చాను. ఓకే ఓకే, ఈ సందర్భంగా మా ఫాదర్కి ఆయన లేకపోతే నేను లేను. అప్పట్లో మీరు దేవుణ్ణి నమ్మేవాళ్ళు అండి బాల్యంలో? ఎప్పుడు లేదా బాల్యంలో? అట్లీస్ట్ ఒక జ్ఞానం పెరిగింది, ఇప్పటికీ దేవుణ్ణి నమ్ముతానండి. విగ్రహారాధన చేయను, విగ్రహారాధన ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దేవుడు. ఇప్పుడు మనకి నీటికి 4 డిగ్రీస్ దగ్గర మ్యాక్సిమం టెంపరేచర్ ఉంటుంది, లేకపోతే మినిమం టెంపరేచర్ ఉంటుంది. అది సృష్టించింది ప్రకృతి కదా, అది లేకపోతే చేపలు ఉండేవి కాదు, ఇప్పుడు చచ్చిపోయి ఉండేవి అన్ని చేపలు. సో అదేదో జరిగింది, వాటర్లో ఆక్సిజన్ హైడ్రోజన్ కలిస్తే వాటర్ వస్తుంది. అది సృష్టించింది ఏదో ఉంది కదా ప్రకృతి, అది డార్విన్స్ థియరీ అంటారా, డాల్టన్స్ అటామిక్ థియరీ అంటారా, ఏదన్నా సరే దానికి దేవుడు అని మీరు పేరు పెట్టుకుంటే నాకేం అభ్యంతరం లేదు. దానికోసం ఫలానా గుడికి వెళ్ళాలి, ఈ గుడి కన్నా ఆ గుడి పవర్ఫుల్, అక్కడ క్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలు ఏడుస్తున్నా సరే గుళ్ళు కొట్టించాలి, ఇవన్నీ నమ్మను నేను. ఓకే, ఎందుకంటే దేవుడు నిజంగా ఉంటే సింహాసనం మీద కూర్చొని కొండ కింద ఒకళ్ళని కొండ మీద ఒకళ్ళని అలా ఏం ఉండడండి. దేవుడు అనేది అతీత శక్తి అనుకుంటే, అతనితో మనం ప్రార్థించడం ఎందుకు, అతనే కదా నన్ను సృష్టించింది. ఓకే, వై షుడ్ ఐ ప్రే హిమ్, హీఈస్ మై ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గాడ్. ఈ థియరీ మాది. దేవుడితో సంబంధం లేని జాతి కూడా ఒకటి ఉంటుందండి, ఆస్తికుడు నాస్తికుడు కాకుండా. ఇప్పుడు ఈ రెండు పేర్లు కాక మూడో పేరు అవుతుందండి, ఆజ్ఞేయవాది అంటారండి, ఆగ్నానిస్ట్ అంటారు. ఆగ్నానిస్ట్ అంటే దేవుడు ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోయి ఉండొచ్చు, నాకు దేవుడితో అవసరాలు ఏం లేవు. నిజంగా దేవుడు ఉంటే నేనేం తప్పులు చేయలేదు కాబట్టి నన్ను బాగానే చూసుకుంటాడు, హీఈస్ లైక్ మై ఫ్రెండ్. ఓకే, పోతే ఎథిస్ట్లో కూడా హేతువాదులు ఉండొచ్చు.
థీస్ట్లో కూడా హేతువాదులు ఉండొచ్చు. హేతువాదానికి దీనికి సంబంధం లేదు. హేతు అంటే నువ్వు ఎలా బతుకుతావు, దానికి తర్కం ఉందా లేదా. ఇదండి ఉదాహరణకి, ఒక మనిషి చచ్చిపోయాడు అనుకోడు ఇంట్లో, చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాడు. కొంతమంది ఇళ్లలో తీసుకెళ్ళి బయట పడుకోబెడతారు. నాకు ఎప్పటికీ అర్థం కాదు, అరే 40-50 ఇయర్స్ నీతో బతికినోడు, లాస్ట్ స్టేజెస్లో ఉంటే బయట పడుకో, ఇంకో 5 నిమిషాలు పడుకోబెట్టుకోలేవా ఇంట్లో, ఇల్లు ఖాళీ చేయాలంటారు. అసలే ఖర్చుల్లో ఉన్నాం, మెడికల్ బిల్ పే చేసి మళ్ళీ ఇల్లు ఖాళీ చేసి కొత్త ఇంటికి పోవడం, ఇవన్నీ హేతువాదానికి ఆపోజిట్. ఓకే, మా ఫాదర్ని నా బెడ్ మీదే పడుకో, ఇప్పటికీ అదే బెడ్ మీద పడుకుంటాను. మా ఫాదర్ పరుపు ఉంటుంది, పైది మాత్రం తీసేస్తాను తుప్పటి, అంటే బాగోదు బ్లడ్ గట్టు. అదే లేదు, అంతవరకు ఓకే కాదు, బయట పెట్టడానికి. ఇవన్నీ చిన్నప్పటి నుంచి బాటప్పు, తన మీద తనకు నమ్మకం లేకపోవడంలో వచ్చిన మూఢ విశ్వాసాలు. ఓకే ఓకే, ఇవన్నీ మీరు క్రికెటర్స్ని చూసి అందరి చేతులకి తాయెత్తులు ఉంటాయి, వాడు డక్అవుట్ అవుతాడు. అదే సినిమాలకు కూడా అంతే, తీసుకెళ్ళి ఓ పూజలు చేస్తారు, దేవుడి దగ్గర పడుకో పుస్తకం పెడతారు, బొట్టు పెడతాడు, అంతసేపు ఆడదు ఆ సినిమా. కానీ నిజంగానే మీరు అన్నట్టు ఇంతమంది దేవుళ్ళు ఒకళ్ళు సరిపోరండి, మరి ఇంతమంది ఎందుకున్నారని మీరు చెప్పాలి. నేను నాకు నెలలు కదండి, నేను నమ్మకాలు ప్రాబ్లం లేదు కదండి, బట్ మంచి నమ్మకాలు అయితే పర్లేదు. డబ్బులు పెట్టే నమ్మకాలు, వాడికి కూతురు కొంట్లో బాగాలేకపోతే తిరుపతి వెళ్తాడు, కూతురు కొంట్లో బాగాలేకపోయే డబ్బులు డాక్టర్కి ఇవ్వాల్సిన డబ్బులు ఖర్చు పెట్టేసి తిరుపతి వెళ్ళటం తప్పు. తిరుపతి వెళ్ళు, నాకేం అభ్యంతరం లేదు. ఓకే, కానీ డబ్బులు నీకు ఇంతే ఉన్నప్పుడు ఏది ప్రిఫరెన్స్ చూసుకో అంటాం. ఓకే ఓకే, అదే హేతువా మిమ్మల్ని అపార్థం చేసుకున్న సంఘటన చాలా మంది ఉన్నారు. మీరే చేశారుగా ఇప్పుడు, ఎందుకు అమ్మాయిలు అంటే మీరు నాది కాదు సార్, నా అభిప్రాయాల్లో రిప్రజెంటేటివ్ ఆఫ్ ద సొసైటీ లేదు, నా అభిప్రాయాల్లో వైట్ పేపర్ సార్. మీరు 4 ప్రముఖుల పేర్లు చెప్పండి, వాళ్ళని అపార్థాలు చేసుకున్న వాళ్ళ పేర్లు నేను చెప్తాను, మీరు ఎవరన్నా చెప్పండి. చిరంజీవి గారు చిరంజీవి గారు చేసి మోహన్ బాబు అపార్థం చేసుకోలేదా? ఓకే, ఇది అపార్థమా అర్థమా అనేది. శ్రీకృష్ణుని అపార్థం చేసుకోలేదా జాంబవంతుడు కూతురు నుంచి పెళ్లి చేశాడు? ఓకే, సో అపార్థాలు నిందలు ఇవన్నీ రొటీన్ అండి. చేసుకునేవాడు ఎవడన్నా ఉంటే చెప్పండి. మహాత్మా గాంధీని చేసుకోలేదా? ఓకే, గాడ్స్ చంపేశాడు కదా. మదర్ తెరిసాని చేసుకోలేదా? క్రిస్టియానిటీ పెంపొందించింది ఇండియాలో అని చెప్పి. సో ఇట్స్ క్వైట్ పార్ట్ ఆఫ్ లైఫ్. దాని గురించి నీవు ఎప్పుడైతే నీ గురించి నీ శత్రువు గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావో వాడు నిన్ను గెలిచినట్టు లెక్క. నీ శత్రువు ఎప్పుడైతే నీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడో నువ్వు గెలిచినట్లే. ఓకే, సో వాళ్ళ గురించి మనమేం అక్కడే ఆలోచిస్తాం. బాలకృష్ణ గారికి సినిమాలకు సంబంధించి ఒక 3-4 ఉన్నాయా సార్? మూడో 4 చేశాను. అశ్వమేధం ఒకటి, రక్తాభిషేకం ఒకటి, ఇంకేదో ఒకటి చేశాను, 3 సినిమా. కానీ ఎక్కువ శాతం సార్ సక్సెస్ఫుల్ చూసుకుంటే మిగిలిన హీరోలకు అంతగా రాయలేదు అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా సరేనండి, సరస్వతి మేము చేయబెట్టి చెప్తున్నాను, నేను ఎవరితో పని చేస్తే వాళ్ళతోనే చేశానండి. మీరు నా కెరీర్ అంతా తీసుకుంటే కోదండ రామిరెడ్డితో ఉన్నంత 8 సినిమాలు చేసే వరకు నేను ఇంకో డైరెక్టర్తో చేయలేదండి. డైరెక్టర్లు పునిశెట్టి రవిరాజ, మా ఎన్బి చక్రవర్తి, వాళ్ళు నా పుస్తకాలు కొనుక్కొని చేస్తే ప్రివ్యూకి వెళ్ళి లాస్ట్ పిక్చర్ చూడటమే తప్ప షూటింగ్కి వెళ్ళటం కానీ ఎప్పుడూ లేదండి. ఓకే ఓకే, కోదండ రామిరెడ్డి ఫలానా పిక్చరు చేయకుండ గజదొంగ షిఫ్ట్ అయినప్పుడు ఆ విషయం నాకు కూడా చెప్పలేదని ఇక్కడే ఈ కుర్చీలో కూర్చుంటే అశ్విని దత్ వచ్చాడు. వచ్చి ఏంటి డల్గా ఉన్నాడు, ఇప్పుడే న్యూస్ తెలిసింది మెడ్రాస్లో నా పిక్చర్ బదులు అదే ప్రొడ్యూసర్ కోదండరామరెడ్డితో ఇంకోటి నాకు చెప్పచ్చు కదా ఫోన్ చేసి కోదండరామరెడ్డి అన్నాడు. అంటే ఏంటి స్టోరీ అంటే స్టోరీ చెప్పాను. అవును, ఈ స్టోరీ ఎట్లా చేస్తాడు చిరంజీవికి, ఇందులో ఏం లేదు కదా హీరోకి అన్నాడు. అప్పుడు అర్థం కాదు నాకు, నేను చేసిన తప్పేమిటో. ఓకే, సో ఆ స్టోరీలో హీరోకి ఏం లేదు, అంత హీరోయిన్నే. ఓకే ఓకే, అప్పుడు మరి నేను చేద్దాం అన్నాడు. ఏం చేస్తావు హీరో ఎవరు అంటే నాగార్జున అన్న, హీరోయిన్ ఎవరన్నా శ్రీదేవి అన్నాడు. శ్రీదేవి ఫాదర్తో చేసింది, అదేం పర్లేదు లేదు, అశ్విని దత్ ఇస్ మెంట్ ఫర్ దట్ ఓన్లీ అన్నాడు. అని పక్కనే రాఘేంద్ర గారు అని ఫోన్ చేశాడు. రాఘేంద్ర గారు ఖాళీగా ఉన్నాడు, ఇక్కడే కదా 5 నిమిషాలు పని, అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాం, 5 నిమిషాలు చెప్పాను. ఇట్లా 4 స్తంభాలు ఉంటాయండి, 4 వీటిని కొట్టేస్తుంది శ్రీదేవి, కూలిపోతుంది వ్యవస్థ, భలే ఉంది చేసేద్దాం అన్నాడు. అంతే అయిపోయింది. నెక్స్ట్ డే ఆఖరి పోరాటం రిలీజ్ తయారయ్యింది. అది కూడా నాగార్జున గారిది కూడా 2 సినిమాలు మీ ఉన్నాయి. దాని తర్వాత విక్కీ దాదాలో ప్రొడ్యూసర్ ఏం చెప్పాడంటే నాకు నాగార్జున కుక్కను పట్టుకొని తిరగాలి, బెల్ట్ పట్టుకొని, అదే నా పోస్టర్, నువ్వు ఏం ఆలోచిస్తే అది ఆలోచించి చేసుకోవాలి. కోదండరామరెడ్డి గారితో మీరు ఈ కాంబినేషన్ చేస్తున్నప్పుడు మీరు రెమ్యునరేషన్ పార్ట్గా ఉండేదా, లేకపోతే కొన్ని బాక్స్ ఆఫీస్ హిట్లు ఉన్నాయి, ఏది దొంగమొగుడు తర్వాత దొంగమొగుడు వెంకన్న బాబు ప్రొడ్యూసర్ డైరెక్టర్ వెంకన్న బాబుతో పార్ట్నర్షిప్లో బాబోయ్ అంటే అసలు ఎప్పుడు లేవండి. అలా అలా అంటే మీ జర్నీ వేరే ఉంది, మీ ముగ్గురు ఆ కాంబినేషన్ అందరికీ రెమ్యునరేషన్స్.
మీరు అసలు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు ఫైనాన్షియల్ సంబంధించి నాకు కూడా వాటా ఏదైనా? అసలు ఆ రోజుల్లో వాటాలు ఎక్కడ ఉన్నాయంటే నాకు తెలిసినంతలో వాటాలు ఏం లేవండి. అంటే హీరోకి సపరేట్ లేవు 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 ఏమి లేవు. మీరు రెమ్యునరేషన్ ఏదో గొప్ప అనుకుంటారు కానీ ఎంత ఉంటాయేమన్నా మీ ఉద్దేశం? అభిలాషకి నాకు 25,000 ఇచ్చాడు. ఓకే ఓకే. స్టోర్టుపురం పోలీస్ స్టేషన్కి 250,000 ఇచ్చాడు. డైలాగ్ స్క్రిప్ట్ స్టోరీ డైరెక్షన్ కలిపి 250,000 ఇచ్చాడు. పెద్ద ఎక్కువ ఉండేవి కానీ కాదు పెద్ద అమౌంట్. మీకు తెలుసో తెలియదు కమల్ హాసన్కి 2 lakhs ఇచ్చారు, శ్రీదేవికి 2 lakhs ఇచ్చారు, దేనికి ఒకరాధా ఇతర కృష్ణుడికి అంతే ఉండేవి రెమ్యునరేషన్స్. ఓకే, వీ డిడ్ నాట్ రైట్ ఫర్ మనీ ఇన్ దోస్ డేస్. ఇప్పుడు చూసుకున్నట్టు ఇప్పుడు అవును పర్సంటేజ్లను అయ్యి ఉండేవి కదా. బట్ మీ అన్ని అంత జర్నీ చేశారు, అంత కాంబినేషన్, అంత జర్నీ కదా. ఎవరికి లేవండి ఆ ఉద్దేశంతో? చిరంజీవి కూడా నాకు తెలిసినంతలో లేవు లేవు. పార్ట్నర్షిప్లు అవి లేవు.